మా జిల్లా నుంచి మోహన్ బాబు గారు తప్ప ఇంకెవ్వరూ హీరోలు లేరని, కనీసం ఆర్టిస్టులు గారన్నా చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది ఉండాలని ప్రయత్నం చేశాను. డైరెక్టర్గా నాకు సినిమాలు కూడా చేశాను, రోజాను సంగమిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాను. మళ్ళీ మధ్యలో 20 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. 20 ఏళ్ళ తర్వాత అప్పుడప్పుడు మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉంటూ యాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో సమైక్యాంధ్ర పోరాటం కానీ ప్రత్యేక హోదా వచ్చి సినిమాల్లో అవకాశాలు వచ్చినా నేను చేయలేకపోయినప్పుడు సప్తగిరి కమెడియన్గా అద్భుతంగా పేరు తెచ్చుకుంటూ ఉంటే అతను మా జిల్లా వాసి అని తెలుసుకొని ముందు మా జిల్లా వాసే కాదు నా కాన్స్టిట్యూన్సీ నుంచి గౌరవనీయులైన నా ఓటర్ కూడా సప్తగిరి. సప్తగిరి వచ్చి హీరోగా చేస్తున్నానన్నా మీతో మాట్లాడాలని నా దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసిన గ్రాఫ్ ఎంతవరకు తీసుకెళ్ళాడంటే తండ్రి పాత్ర మీరే చేయాలి అంటే నేను రకరకాల వేషాలు వేసి డేట్స్ ఇచ్చినట్టు ఇచ్చి 2 రోజుల షూటింగ్ ఉన్నదిగా నా వల్ల కావటం లేదు బ్రదర్, పొలిటికల్గా ఇబ్బంది ఉందని చెప్పాను. వారం రోజుల తర్వాత క్యాజువల్గా ఫోన్ చేశాను సప్తగిరి గారికి, ఎలా జరుగుతుంది షూటింగ్ అంటే నేను వేరే ఆల్టర్నేట్ ఆర్టిస్ట్ పెట్టుకుని ఉంటారు కదా అనుకున్నాను. తీరా చూస్తే ఎలా జరిగేది ఏంటండి, అప్పటి నుంచే షూటింగ్ ఆపాము, మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడే ఆ క్యారెక్టర్ తీస్తాము, అంతవరకు ఆగను ఆగుతానని చెప్పి. అంటే సప్తగిరిలో కమెడీనే కాకుండా హీరోగా అవ్వాలనే థాటే కాకుండా అతనిలో చాలా ఆలోచనలు ఉన్నాయి, ఒక పట్టుదల ఉంది. కమెడీనిగా 3 ఏళ్లలో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం అంత సాధ్యమైన విషయం కాదు. అక్కడి నుండి నేను 3 ఏళ్లలో గొప్ప కమెడియన్గా ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్నా. ఈ కమెడియన్ హీరోగా ముందుకొచ్చి కొన్ని క్యారెక్టర్స్ మీద, ఈ క్యారెక్టర్స్ మాకు కావాలి, నేను అన్నాను ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదా వారితో పాటు నా వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమో వాళ్ళతో తీసుకుని అంటే అలా కాదు, ఈ క్యారెక్టరైజేషన్ మేము ఎలా ఊహించుకున్నాం అది మీరు అనుకుంటున్నాం మీరే చేయాలని చెప్పి తీసుకొచ్చి ఈరోజు ఆ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా 20-25 వేల ఓట్లు నాకు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎక్స్ట్రాగా వస్తాయన్న. ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రజల్లో వాళ్ళు నా గురించి సప్తగిరి గురించి కొంత డౌట్లు కూడా వచ్చేసేది. వీరిద్దరు నిజంగా ఫాదర్ అండ్ సన్ అని కూడా చాలా మంది అడిగేవాళ్ళు ఉన్నారు. ఆల్ ది క్రెడిట్ గోస్ టు సప్తగిరి అండ్ డైరెక్టర్. నిజం చెప్తున్నాను, ఈ సినిమా ఇండస్ట్రీకి రామానాయుడు గారి లాగా పేరు తెచ్చుకోబోతున్నటువంటి ప్రొడ్యూసర్ డాక్టర్ రవి కిరణ్ యాదవ్ గారు చాలా నిశ్చితంగా ఉంటాడు, ఏమీ తెలియనట్టుంటాడు, ఏమీ ఆలోచించినట్టే కనబడతాడు. నేను అడుగుతాను మీరు ఎలా చేయగలరు ఈ పని, మేము ఒక పనే చేయగలం, ఒక పని కాన్సన్ట్రేషన్ ఉంటే దాని మీదే అదర్ తెలివి ఉంటే డివేట్ అవుతాం. అలాంటిది నేను రవికిరణ్ యాదవ్ గారిని మీరు నన్ను నేను అడగనే వేషం ఇచ్చారు, ఇప్పుడు నేను పొగట్టం మరొకసారి వేషం వినండి పొగట్టం లేదు అడగనే ఇచ్చారాయన. నేనేమంటానంటే సబ్జెక్టు తరోగా తెలిసిన వ్యక్తి, హీరోకి ఎంత తెలుసో, డైరెక్టర్కి ఎంత తెలుసో, కెమెరామ్యాన్కి ఎంత తెలుసో, ఆ మొత్తము తెలిసినటువంటి వ్యక్తి రవికిరణ్ యాదవ్. ఈయన మొదటి సినిమాని నేను అన్నాను, ఏమండి నేను కూడా 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసినాను, 4 సినిమాలు మా ఫ్రెండ్స్తో కలిసి నేను డైరెక్ట్ చేశాను, మా పెద్ద ఆయన గౌతమ్ రాజు గారే నా సినిమాలకు కూడా ఎడిటర్ గారు, ఇవన్నీ చెప్పి ఎంతవరకైతే ఫస్ట్ సినిమా కాబట్టి వచ్చిన బిజినెస్ని అక్కడికక్కడ చేసుకున్నాను చెప్పాను. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే సినిమా ఏమిటో నేను అనుకున్నది స్క్రీన్ మీద చూసుకున్నాను నేను కాబట్టి ధైర్యంగా నేను రిలీజ్ చేస్తానని చెప్పి
రిలీజ్ చేసే గట్స్ ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ రవికరణ. కాబట్టి ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తున్నారు, ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోతున్నారు. ఆయన లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే సప్తగిరి లాంటి హీరోల్ని ఎంతో మందిని ఆయన ప్రొడ్యూస్ చేయగలడు, వాళ్ళని అందరిలో తీసుకురాగలడు. కాబట్టి ఎలాంటి ప్రొడ్యూసర్ మనకు రావాలని కమ్యూనిటీ ఎంటర్ అయ్యి 56 సినిమాలు చేశాను. 86 లో నేను మానేశాను. మళ్ళీ 2004 లో ఈ ఆడియో రిలీజ్ చేసినటువంటి గ్రేట్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2004లో బాగా సినిమా చేస్తుంటే అశ్వదత్ గారు అన్నా నన్ను అన్నా అన్న అనుకుంటారు ఆయన, అన్నా ఒకసారి అలా వెళ్దాం రా అని చెప్పి షూటింగ్ దగ్గరికి తీసుకెళ్ళి రే ఈయనకి ఎంపీ వేషం వేసేయండి రా అన్నారు. ఆ రోజు ఎంపీ గెటప్ చేసుకుని ఒక సీన్ ఆయనతో యాక్ట్ చేయడం జరిగింది. 2004లో జరిగింది ఇది. 2009 అంతా నేను నిజంగానే ఎంపీ అయిపోయాను. అలాంటి పవన్ కళ్యాణ్ గారు నేను సప్తగిరి సినిమా చూడాలి అనే ఒక మాట ఎంత గొప్ప మాట అంటే, ఈ సప్తగిరిలో ఎంత టాలెంట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నేను ఈ సినిమా చూడాలని కోరుకుంటారు. ఎందుకంటే కొత్తగా వస్తున్నాడు, కొత్త కమెడియన్, కొత్త హీరో అవుతున్నారు. ఇటువంటి సందర్భంలో నేను చూడాలి ఆయన సినిమా, డెఫినెట్గా నేను సినిమా వేసుకొని చూస్తాను అన్నాడంటే, సప్తగిరిలో టాలెంట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదాలు కూడా మెండుగా వీరిద్దరికీ లభించాయి. వీళ్ళ కాంబినేషన్లో మరిన్ని మంచి చిత్రాలు రావాలి. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను అందులో క్యారెక్టర్ చేసినా చెప్పినా మీ మంచి కోరుతూ ఉంటాను. మేము ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి మీ మంచి కోరుతూ ఉంటాం. మీరు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:00కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.